Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి డేంజర్ బెల్స్, చంద్రబాబు టెన్షన్కు కారణం ఇదే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంత ప్రయత్నించినా పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయారు. సీనియర్ నేతలున్న నియోజకవర్గాల్లో సైతం పార్టీ పట్టు కోల్పోయింది. పంచాయతీ ఎన్నికల్లో ఎంతో కొంత పట్టు సాధించి రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అవ్వాలని భావించిన చంద్రబాబుకు ఎన్నికల ఫలితాలు నిరాశను మిగిల్చాయని చెప్పాలి. ఏ జిల్లాలోనూ టీడీపీ పట్టు సాధించలేకపోవడం ఆ పార్టీ పరిస్థితిని చెప్పకనే తెలుస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో 4 వైసీపీ మద్దతుదారులుగా మారిపోయారు. టీడీపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో సైతం పార్టీ పెద్దగా విజయాలను సాధించలేకపోయింది. అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నిమ్మాడ నియోజకవర్గంలోనూ అధిక పంచాయతీలు వైసీపీ కైవసం చేసుకుంది. అదే జిల్లాలోని ఇచ్చాపురంలోనూ వైసీపీ జెండా ఎగరడం విశేషం. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపై చంద్రబాబు పెద్ద ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుందని అంచనా వేశారు. ఈ జిల్లాల నేతలతో తరచూ మాట్లాడుతూ వారిలో జోష్ నింపే ప్రయత్నం చేశారు. అయినా జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైసీపీ మద్దతుదారులనే ఎక్కువ సంఖ్యలో గెలిపించడం చంద్రబాబుకు మింగుడు పడడం లేదు. అందుకే తమకు ఎన్నాళ్లు అండగా నిలిచిన నిమ్మగడ్డ రమేష్ కుమార్పై కూడా మండిపడుతున్నారు. గ్రామాల్లో పట్టు కోల్పోవడానికి అనేక కారణాలున్నాయంటున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం క్రింద తెలుగు తమ్ముళ్లకు కోట్ల రూపాయల పన్నులు ఇచ్చారు. అయితే వీటికి సంబంధించి బిల్లులు మాత్రం ఇవ్వలేదు. ఎన్నికల సమయం కావడంతో గెలిచిన తర్వాత ఇవ్వాలని చంద్రబాబు భావించారు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బిల్లులను పెండింగ్లో పెట్టింది. దీంతో వారంతా అప్పుల పాలై నిరాశలో ఉండి పంచాయతీ ఎన్నికలను పట్టించుకోలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మొత్తం మీద చంద్రబాబుకు పంచాయతీ ఎన్నికలు ఊహించిన షాక్ ఇచ్చాయనే చెప్పాలి.